భయపెడుతున్న ఆ మూడు పదవులు బాబోయ్ అంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు రాజకీయాల్లో కొన్ని సెంటిమెంట్లు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అనిపించుకుంటే చాలు జీవితం ధన్యం సుమతి అనుకునేవాళ్ళు రాజకీయాల్లో చాలామంది ఉంటారు ఎమ్మెల్యే అయిన వాళ్ళు మాత్రం మంత్రి పదవులు తీసుకోవడానికి సెంటిమెంట్ అంశాన్ని కారణంగా చూపి తిరస్కరించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం ఈ వింత సంఘటన ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటోంది దాదాపు పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలకు పార్టీ గెలిచిన తరువాత పదవులు తీసుకునేందుకు వెనకాడుతున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఆ మూడు పదవులు తమకు వద్దు బాబోయ్ అంటూ అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది వైసీపీ ఎమ్మెల్యేలను అంతటి భయభ్రాంతులకు గురి చేస్తున్న ఆ మూడు పదవులు ఏంటి ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా పిలిచి పిల్లని అంటుంటే ఏదో లేదని పెళ్లి కొడుకు వెళ్ళిపోయినట్లు ఉంది వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి నిన్నటి వరకు వైసీపీ నేతల్లో గెలుపుపై ఆందోళన ఇప్పుడు మంత్రి పదవులపై గుబులు సుదీర్ఘ కాలం తర్వాత తొలిసారిగా పవర్లోకి వచ్చిన తమ పార్టీలో మంచి పదవి కావాలని ఆశపడుతున్న వారి జాబితా చాంతాడంత ఉన్నట్లు తెలుస్తోంది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు కనీసం వంద మంది వరకు తమ పేరు క్యాబినెట్లో ఖాయమనే ఊహల్లో విహరిస్తున్నారట దీనికి వైఎస్ అనుచరులుగా తమ పేరు టీడీపీ దిగ్గజ నేతలపై గెలుపు ఇలా ఎవరి కారణాలు వారు చూసుకుని లెక్కలు వేస్తున్నారట అంతవరకు బాగానే ఉంది కమ్మ కాపు రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ దానిలో ఉపకులాలు ఇలా వంతుల వారీగా నేతల సంబరం మరో మూడు రోజులు అంటున్నారట దీనిపై లోపల వైసీపీ నేతలు సెటైర్లు కూడా వేసుకుంటున్నారట అయితే మరికొందరు ఎమ్మెల్యే ఎంపీలు తమ పేర్లు పరిగణలోనికి తీసుకుని పరిశీలిస్తున్నారంటూ మీడియాలో హడావిడి చేయిస్తున్నారు ఇవన్నీ పక్కన పెడితే పదవి దక్కినా దక్కకపోయినా ఆ మూడు పదవులు మాత్రం తమకు వద్దంటున్నారట ఆ జాబితాలో మొదటిది స్పీకర్ పదవి కావడం విశేషం రెండవది దేవాదాయ శాఖ మూడోది ఎక్సైజ్ కాసులు కురిపించే అబ్కారి కూడా వద్దుంటున్నారంటే సెంటిమెంట్ భయం ఎంతగా వెంటాడుతుందో అర్థం చేసుకోవచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు శాఖలు చేపట్టిన నేతలు క్రమంగా రాజకీయాల నుంచి తెరమరుగయ్యారు మొన్న తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి నిన్న ఏపీలో కోడెల శివప్రసాద్ ఇద్దరు ఘోరంగా పరాజయం పొందారు తమ కొడుకుల పుణ్యమా అంటూ హోందాగా రాజకీయాల నుంచి వైదొలగాల్సిన ఆ ఇద్దరు భారంగా బయటకు వెళ్లారు అబ్కారీ శాఖను స్వీకరించిన తెలంగాణలో పద్మారావు గౌడ్ ఏపీలో జవహర్ ఇద్దరు అవమానం చవిచూశారు దేవాదాయ శాఖ విషయంలోనూ ఇదే జరిగింది జరుగుతుందనే భయం వెంటాడుతోంది అందుకే జగన్ తమ ఒక పదవి కట్టబెట్టినా కట్టబెట్టకపోయినా ఆ మూడు వద్దు బాబోయ్ అనుకుంటున్నారట అయితే స్పీకర్గా రోజా అంబటి సుచరిత పేర్లు వినిపిస్తున్నాయి కాదంటే ఎవరైనా అనుభవం మాటకారితనం ఉన్న వారికి ఇవ్వాలనుకుంటున్నారట మద్యం ఎలాగో రద్దు చేస్తారు కాబట్టి ఆ సేకరించిన వచ్చే లాభం ఏంటనేది నేతల ధర్మ సందేహం మరి ఈ లెక్కన జగన్ తనకి ఇష్టం లేని పొమ్మన లేక పొగబెట్టేందుకు ఆ మూడింటిలో ఏదో ఒకటి ఇవ్వవచ్చు అంటూ మరో ప్రచారం తెర మీదకు వచ్చింది మరి ఈ భయం ఎవరిని పదవికి చేరువ చేస్తుందో ఎవరిని దూరం చేస్తుందో చూడాలి